డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంకి స్వాగతం ఈరోజు మనం వానలుస్తున్నాయి జాగ్రత్త అనే శీర్షిక ద్వారా వానలు పడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం వానలుస్తున్నాయి జాగ్రత్త తొలకరి చినుకులకు ప్రకృతి పులకరింపు సహజం ఇదే సమయంలో అనగారి ఉన్న సూక్ష్మజీవులు జీవం పోసుకొని విజృంభించడం కూడా సహజమే వర్షాలు పడడం స్టార్ట్ అయ్యిందంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా జలుబు నుంచి టైఫాయిడ్ వరకు ఏదో ఒక అనారోగ్యం కలగడం సర్వసాధారణం వానాకాలం ఆరంభంతో అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్క మారుగా చల్లబట్టం ఈ క్లైమేట్ చేంజ్తో ఇమ్యూనిటీ దెబ్బతిండడం జరుగుతాయి దీంతో పలు రకాల వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి రకరకాల రోగాలు వర్షాకాలం సర్వసాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ బాధపడేది జలుబుతోనే ఇది వైరల్ ఇన్ఫెక్షన్లో అత్యంత కామన్ ఇన్ఫెక్షన్ ఈ జలుబు కొంతమందిలో క్రమంగా ఫ్లూ న్యుమోనియా తదితర వ్యాధుల్లోకి దిగుతుంటుంది వర్షాలు పడడంతో దోమల ప్రత్యుత్పత్తి వేగం పుంజుకుంటుంది దీంతో వీటి జనాభా తీవ్రంగా పెరుగుతుంది వీటి కారణంగా మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలుతాయి వానలతో గ్రౌండ్ వాటర్లో ఉపరితల నీటి వనరుల్లో రసాయన మార్పులు జరుగుతాయి ఇవి నీటిలో బ్యాక్టీరియా ఉధృతికి దోహదం చేస్తాయి ఇలాంటి కలుషిత జలాలతో కలరా టైఫాయిడ్ హెపటైటిస్ లాంటి రోగాలు విజృంభిస్తాయి కొత్త నీరు పాత నీరు కలికతో పెరిగే ఫంగస్ కారణంగా కొన్ని రకాల చర్మ రోగాలు కలుగుతాయి వర్షాకాలంలో కరోనా ఎలా మారనుంది వేడివేడి వేసవిలోనే ప్రపంచంపై ప్రతాపం చూపిన కరోనా మహమ్మారి వానలు పడ్డాక మరింత చెలరేగుతుందని సామాన్య ప్రజల్లో చాలా భయం నెలకొంది కానీ ఇందుకు సరైన ఆధారాలు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు గతేడాది సైతం వర్షాకాలంలో కరోనా విజృంభణ చాలా వరకు తగ్గింది నిజానికి వర్షాకాలంలో కరోనా కన్నా సీజన్ వ్యాధులే ఎక్కువ డేంజర్ అని చెప్తున్నారు వీటికి కరోనా జతకలిస్తే మరింత ప్రమాదమని అందువల్ల సీజనల్ వ్యాధులను అరికడితే కరోనా ఆట కూడా కొంతమేర కట్టించవచ్చని సూచిస్తున్నారు వర్షాలతో ఉపరితలాలపై ఉన్న కరోనా వైరస్ డిపాజిట్లు కొట్టుకుపోతాయని కొందరు నిపుణుల అంచనా అయితే ఇది పూర్తిగా నిజం కాదని కరోనాను వర్షాలు కొంతమేర డైల్యూట్ చేయగలవు కానీ పూర్తిగా తొలగించలేవని డెలావర్ ఎపిడిమాలజీ డిపార్ట్మెంట్ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు వైరస్ సంగతేమో కానీ వాన నీటితో బ్యాక్టీరియా పెరుగుతుందని ఇది కొత్త రోగాలను తెస్తుందని వర్షాలతో కరోనా విజృంభిస్తుందని చెప్పలేమని సీజనల్ వ్యాధులతో కలిసి కరోనా మరింత కలకలం సృష్టిస్తుందని అందువల్ల తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు దీనికి ఏం చేయాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే చికిత్స కన్నా నివారణే మేలు వర్షాకాలంలో వచ్చే జబ్బుల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగడం కన్నా ముందే మెలుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం ఈ సీజన్లో సూత్రాలు పాటిస్తే చాలా వరకు రైనీ సీజన్ రోగాలకు చెక్ పెట్టవచ్చు అది ఎలా అంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం బాగా ఉడికించిన ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవడం దాహం లేకున్నా వీలైనంత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి అది కూడా ఫిల్టర్ చేసిన లేదా కాచి చల్లార్చిన మంచినీరు తీసుకోవాలి వానలో తడిసేటప్పుడు మాత్రమే సరదాగా ఉంటుంది తర్వాత వచ్చే రోగాలతో సరదా తీరిపోతుందని గ్రహించి సాధ్యమైనంత వరకు వానలో తడవకుండా జాగ్రత్త పడాలి లోపల చుట్టుప్రక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు ఈగలు ముసిరే వాతావరణం కల్పించకూడదు ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు మస్కిటో రిపెల్లెంట్స్ వాడాలి లేదంటే కనీసం ఇంట్లో వేపాకు పొగపెట్టైనా దోమలను తరివి కొట్టాలి చలిగా ఉందని బద్దకించకుండా రోజు రెండు పూట్ల శుభ్రంగా స్నానం చేయాలి లేదంటే చర్మ రోగాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది చేతులతో ముక్కు కళ్ళు నోరును సాధ్యమైనంత వరకు టచ్ చేయకుండా జాగ్రత్త పడాలి వర్షాకాలంలో కలిగే చిన్నపాటి శారీరక ఇబ్బందులకు వంటిటి చిక్కా వైద్యాలు బాగా పనిచేస్తాయి ఉదాహరణకు మిరియాల పాలు పసుపు నీళ్ళ ఆవిరి లాంటివి కనుక తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటూ

కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి